ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ನಾನು हेलो अंडी नमस्ते मंजी डिफरेंट उलवल चार अंदर को तेलुसु वानाकालम वस्ते दाने चेसुकोनेदि सो उलवल चार डिफरेंट चूपिस्तानु रही मुंदुगाने कुकर लो उलवल नानी ईद विजिल इंका विजिल रावाली ओके नेन आनियन आनियन नेन नून वेसको फ्राई चेसको पच्ची वसन वेलू मन दी फ्राई चेसको ओके मन कावाले गार्लिक वेसको लेदे मन स्किप अभी इष्ट नेन एंडमिरपका दीन तो वेको नीन फ्राई चेसको हेल्थ की चला मंचदी पिल पड़ते चला मंचद यह वानाकाल तिंते इंका हेल्थ कोल्ड उड़कते इंका चाल मैं ओके नेन को रे स्पून धनिया धनिया रे स्पून धनिया दी सेम प्रोसेस अलागे दी वेको फ्राई चेसको वस्ता दी स्पाइसी अंटे चक्का मग्गु लवंग जकाय अंत नींको दी अलागे नैन फ्राई चेसको ओके मन की स्मेल गम गम मन को वस्तु कदा अंतर मन फ्राई चेसक चाल उलवल चारे अंदर चेस्ट अभी कामन डिफरेंट अने को कदा और मन उलवल चारक बोर को सो मन स्टव आफ्जेक ओके मनम इपड़े चेली ओके चूसारा ओके चूँगी उलवल तुम मनमेम चेली उलवल को मन मिक् ओके एक्कूड़ा वेसकू नीन इलांट स्पून नालगू लेदा मूड उलवल की नैन फ्राई चेसको दींटा ओके दी को जीलकड़ स्पून जीलकड़ तीसुकुंटे चालु कोंचंगा मन पुलुपने कदा चिंतपंडु कोंचंगा तीसुकुनि इदंता नेनु इप्पुडु कोंचंगा नीळ्ळु वेसुकोनि मिक्सीकि वेसुकोनि वस्तानु नेनु लास्ट लो फाइनल अंटे अंत रुग्गोन तर्वात कोत्तिमीरि लास्ट लो वेसुकुंटे चाला टेस्ट वस्तुंदि इदंता नेनु पेस्ट चेसुकोनि वच्चिन्नानु नेन उलवलंता दींट तीसुकोनी दींट उंडे नीळ्ळंता वड़गट्टुकुंटानु इदंता नेनु वड़गट्टुकुन्नानु कदा इप्पुडु नेनु दींट उंडे नीळ्ळकि
ఈ మసాలా అంతా దీంట్లోకి వేసుకొని వస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, కొంచెంగా సాల్ట్, సాల్ట్ మాత్రము మీరే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే కష్టం. సాల్ట్ అయిన తర్వాత మనం కొంచెంగా పసుపు, నేను ఇక్కడ ఉలవలు మిక్సీకి వేసుకున్నాను కదా, స్టవ్ పైన పెట్టుకున్నాను, ఇది కొంచెం మనకి బబుల్స్ అనేది రావాలి. ఓకే, నేను ఇక్కడ ఈ ఉలవలకి 3 ఎండుమిరపకాయలు, కొంచెం శనగగింజలు, ఇదంతా నేను కొంచెం సాల్ట్ వేసుకొని తడితడిగా పౌడర్ చేసుకొని వస్తాను. ఓకే, నేను ఇలా తడితడిగా పౌడర్ చేసుకొని వచ్చినాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి బబుల్స్ వస్తూ ఉంది. ఇలా మనకు బబుల్స్ వచ్చిందంటే మనకి ఇది అయ్యింది అనేది మనకి ఇది తెలుస్తుంది. ఓకే, నేను ఇక్కడ కొంచెంగా నెయ్యి పెట్టుకున్నానండి. సో ఈ నెయ్యి వేడెక్కేంతకు మనం వేయించాము. ఓకే, మన నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెంగా ఇంగువ అయిన తర్వాత కొంచెంగా ఆవాలు, ఈ ఆవాలు మనకి చిత్తపట అయ్యేంతకు మనం వేయించేద్దాం. ఈ ఆవాలు చిత్తపట అయిన తర్వాత మనం సైడ్లో పెట్టేసి కొంచెంగా కరేపాకు, ఈ ఉదవల చారుకి మనము ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టవ్ పైన కొంచెంగా నూనె పెట్టుకోండి. ఈ నూనె వేడెక్కేంతకు మనం వెయిట్ చేసి, నేను ఇక్కడ కొంచెంగా నూనె పెట్టుకున్నాను కదా, ఈ నూనెకి నేను కొంచెంగా ఆవాలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, దీనికి నేను కరేపాకు కొంచెం కరేపాకు తీసుకొని, నేను తీసుకున్న ఉలవలు ఉడుకు చేసుకొని వచ్చాను కదా, నీళ్ళంతా వడగట్టుకొని తీసుకున్నాను, ఇదంతా నేను దాంట్లోకి తీసుకుంటాను. నేను కొంచెంగా సాల్ట్ మాత్రము మీరే చూసుకొని వేసుకుని, ఎందుకంటే అది మీకే తెలుసు. ఓకే, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్గా మనం కలుపుకొని వస్తాను. మనం ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి మనం క్లీన్గా మనం కలుపుకున్నామంటే ఓకే. మనం ఇప్పుడు ఏం చేయాలి, నేను పౌడర్ చేసుకొని వచ్చిన శనగగింజలు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెంగా మనం చూసుకొని, నేను 1-2 స్పూన్లు లాగా తీసుకున్నాను, మీరు కూడా అంతే 1-2 స్పూన్లు తీసుకుంటే చాలు. ఓకే, మనం ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, మనకి ఇది ఇప్పుడు అయ్యింది, చూస్తూ ఉన్నారా ఎంత బాగుంది. అందులో ఆనియన్ వేసి చేస్తారు, నేను ఆనియన్ లేకుండా ఈ ఉలవల చారు పళ్ళెం, ఉలవల చారుకి ఆనియన్ వేసినాను, దీనికి మొత్తం నేను ఆనియన్ వేయలేదు. ఓకే, ఒక సైడ్లో పెట్టేస్తాను. సో చూసారా, ఉలవల పళ్ళెం, ఓకే, ఉలవల చారు ఎంత బాగుంది కదా. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఒక చిన్న ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్కి అందరికీ పంపించి నా వీడియోకి ఒక చిన్న సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.